ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు దూళ్లిపాళ నరేంద్ర. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలన్నా టీడీపీని మళ్లీ గెలిపించాలని కోరారన్న. గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న దూళ్లిపాళ నరేంద్ర నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వల్ల బ్రహ్మాండమైన ఆదాయాన్ని అభిమానాన్ని చూపెడతా ఉన్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా పెరవాల్సిందే. ఇవాళ ప్రజలందరూ వాళ్ళు ముందుకు వచ్చి మేము మద్దతు ఇస్తున్నాము ఉన్నామని చెప్పి ఒక ఆత్మస్థైర్యాన్ని మాట్లాడుతున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకానికి తెరదేస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్న మోడీని అడ్డం పెట్టుకుని, అలాగే కేసీఆర్ అండం పెట్టుకుని, వారిని ఒక రక్షణ కవచం ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు తెలుసు, వాళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నట్టు అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పారు. కొనసాగాలి అంటే ఉండాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి కులాలకి, మతాలకి, వర్గాలకి అధికంగా అన్ని రంగాలు అందరూ కూడా ప్రజలందరూ